వచ్చిన కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని అందులో నవరత్నాలు మన రాష్ట్రానికి గర్వకారణమని రానున్న 4 సంవత్సరాల్లో మరిన్న సంక్షేమ పథకాలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తారని అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా చూస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ మాజీ కౌన్సిలర్ వైఎస్ ఆర్సీపీ నేత నేదూరి గంగాధర మీడియాకు తెలియజేశారు. రోజు జగన్నమ్మ గారి పరిపాలనకి చాలా మద్దతు ఇస్తూ ప్రజలు అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి పెన్షన్లు అనగా లేకపోతే రైతు భరోసా అనగా అనుకోవడం అనగా పాలన ఎంత కరువు కష్టకాలంలో కూడా పెన్షన్లు కూడా ఇవ్వకుండా స్టేట్ గవర్నమెంట్ పెన్షన్లు కూడా ఆపకుండా కంటిన్యూ చేస్తున్నారు. మరి ఏదో 10 మంది రాజకీయంగా మాట్లాడుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు. ఇందులో కూడా వాలంటీర్స్ ఎవ్రీ మంత్ 5:30 కల్లా వచ్చి పెన్షన్ ఇచ్చారంటే ఇదివరకు పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి చాలా తేడా ఉంది. కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా చాలా ఆనెస్ట్గా ఆయన పరిధిలో ఏదైతే జగన్ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు జరిగేటట్టు పబ్లిక్ అమలు జరిగేటట్టు ఆయన కూడా చాలా నిత్యజాతిగా చూస్తున్నారు.